కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో పోలీసులు తమదైన శైలిలో ప్రజలకు రక్షణగా నిలిచి ప్రశంసలు పొందిన పోలీసులు నేడు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే తుని టౌన్ సర్కిల్ పరిధిలో 36 మంది సిబ్బంది ఉండగా అందులో 31 మందికి కరోనా సోకింది. పోలీసులు ఏకకాలంలో కరోనా వైరస్ బాధితులుగా మారడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో వీధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై కరోనా వైరస్ పంజా విసరడంతో ఒక్కసారిగా స్టేషన్ ప్రాంగణం మోగిపోయింది. నిన్న మొన్నటి వరకు పట్టణంలో వీధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పట్టణంలో అలజడి మొదలైంది. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బందికి కరోనా టెస్టులు చేస్తున్న తరుణంలో గత 3 రోజుల్లో టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో 36 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 31 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా వీరిలో ఈ మధ్య కాలంలో విధుల్లో చేరిన ఒక సబ్ ఇన్స్పెక్టర్, 5 హోంగార్డులు, ఏఎస్ఐ, కానిస్టేబుల్ ఉన్నారు. వీరందరికీ హోం క్వారంటైన్ లో వైద్యం అందిస్తున్నారు. గత గురువారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు మార్కెట్లోకి తరలి రావడంతో విపరీతమైన రద్దీ కారణంగా విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే వైరస్ సోకి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలను పట్టణ ప్రజలు చుట్టుపక్కల వారు అతిక్రమించడంతో పోలీసులు కరోనా బారిన పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. Thank you.